నేను 3 ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాను సార్. అయితే అయితే మా చెల్లి వాళ్ళు అక్కడ ఉంటున్నారు అత్తాపూర్లో జన్మంటైన్ హాస్పిటల్లో. మా బావ గారు ఫిజియోథెరపీ డాక్టర్ గా పనిచేస్తారు. నేను ఎవ్రీ 1 వీక్ ఒకసారి వెళ్తా ఉంటాను అక్కడికి. వెళ్ళినప్పుడు వాళ్ళు భోజనం చేసే టైంలో ఏ రోజు కూడా ప్రశాంతంగా భోజనం చేయలేదు సార్. ఈ 2 ఇయర్స్ గ్యాప్ లో ఎందుకు చేయలేదని నేను కూడా తెలుసుకోవడం జరిగింది. అది ఏం జరిగిందంటే అక్కడ జన్మంటైన్ అనే హాస్పిటల్లో నర్సుతో ఏదో లింక్ ఉన్నదని ఒక సమాచారం వచ్చింది సార్ నాకు కూడా. నేను కూడా ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏంటి బావ ఎవరు ఏంటి అని మామూలుగా అట్లా మందులు ఇచ్చడం జరిగింది. అయితే అతను ఏమన్నానంటే నేను డాక్టర్ కదా, మామూలుగా నర్సులు వస్తా ఉంటారు పోతా ఉంటారు, డౌట్ క్లారిఫై చేయాలని చెప్పేసి చెప్తా ఉంటాడు. సరే ఫ్రెండ్లీగా ఉంటుంది కదా హైదరాబాద్ కల్చర్ అని చెప్పేసి నేను కూడా దాన్ని లైట్ తీసుకోవడం జరిగింది. ఇంకా భార్య భర్తలు ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూస్ కాబట్టి సరే వీళ్ళు ఏదో అలా కలిసిమెలిసి ఉంటారు, మామూలుగా గొడవలు ఉంటాయి, సహజంగా మళ్ళీ కలిసిపోతారు భార్య భర్తలు కాబట్టి నేను కూడా దాన్ని ఏం పెద్దగా చెప్పలేకపోయింది సార్. కాకపోతే రీసెంట్ గా ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక 15 డేస్ బ్యాక్, ఒక 10 డేస్ 15 డేస్ బ్యాక్ అతను బెంగళూరు పోయినట్టుగా సృష్టించింది సార్. అది ఏంటి అనేది క్లారిటీగా మా వాళ్ళు అడిగారు. అడిగితే బోర్డింగ్ పాస్ అనేది దొరికింది మా వాళ్ళకి. బోర్డింగ్ పాస్ దొరికితే బోర్డింగ్ పాస్ లో ఇద్దరు టికెట్లు ఉన్నాయి. ఫ్లైట్ లో పోయారు. ఫ్లైట్ లో పోయినప్పుడు ఆ టికెట్ లో ఇద్దరు పేర్లు ఉన్నాయి. కేరళ అమ్మాయి ఒక పేరు ఉన్నది, దాని తర్వాత మా బావగారి పేరు ఉన్నది. అయితే ఏంటి ఏంటని అతను మందులు ఇచ్చడం జరిగింది. అతను కొంచెం ఒప్పుకున్నాడు, నేను కేరళ పోయినా కొచ్చికి పోయినా అమ్మాయితో పోయినా అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. మధ్యలో ఒక 10 డేస్ బ్యాక్ కొంచెం గొడవ జరిగింది, దాన్ని కొంచెం సమస్యగా పరిష్కారం చేశారు, ఓకే అయిపోయింది. మళ్ళీ ఈ మధ్య ఏమైందో తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు కార్ అనేది యాక్సిడెంట్ గా చిత్రీకరించింది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు మీ బావ హైదరాబాద్ చేసే పని ఏంటి? హైదరాబాద్ లో ఫిజియోథెరపీ డాక్టర్ గా జన్మంటైన్ హాస్పిటల్లో చేస్తారు సార్. అసలు పని ఏంటి అంటే ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆ గొడవ వల్లనే వచ్చారు. ఇక్కడ సద్దుమణిగిద్దేమో ఉన్న ఊరు కదా, కొంచెం కలిసిమెలిసి ఉంటారు, కొంచెం మంచిగా ఉండదు అని చెప్పేసి వచ్చారు. కానీ ఆ గొడవ అనేది ఈ రకంగా దారితీస్తుందని నేనైతే ఊహించలేదు. పెద్ద సమస్యలో గొడవ సెటిల్మెంట్ అయిన తర్వాత వీళ్ళు ఇద్దరు కలిసి వేరే ఊరు వెళ్తారు ఎట్లా? పెద్దమైన సమస్యలు ఏం కాలేదు సార్. ఫ్యామిలీ 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 పరంగా మా బాబాయ్ వాళ్ళు మా ఊళ్ళు వాళ్ళు ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్తారంటే ఈ ఘటన జరిగింది అనుకోండి. అంటే మీ మీ ఊరు నుంచి మీ వాళ్ళు వాళ్ళ తల్లి వాళ్ళ భోజ్యత నుంచి ఆ వాళ్ళకి వెళ్తారు ఎట్లా? బాబో తల్లి నుంచి పోతారు, ఖమ్మం నుంచి వస్తారు, మాకు తెలియదు, మాకు ఫోన్ చేయలేదు. అసలు ఏం తెలియకుండా మీ అమ్మాయి సీరియస్ లో ఉంది అని చెప్పారు. అయితే మేము మా ఊరోళ్ళకి చెప్పారు. తర్వాత మీ అమ్మాయి చనిపోయిందని నాకు ఒకటి అంటే మరి ఇప్పుడు కదా, అంటే మీరు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్న తర్వాత మరి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంది ఎక్కడ? పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడలేదు సార్, ఫ్యామిలీ వాళ్ళే మాట్లాడుకున్నారు. మా వాళ్ళు ఇల్లుగా జరిగింది, క్లియర్ అయిపోయింది. కానీ ఆ తల్లి మా చెల్లిని ఇద్దరు పాపల్ని ఖచ్చితంగా చంపేసాడు సార్. చంపేసి ఈ కారు యాక్సిడెంట్ గా చిత్రీకరించాడు. అతనికి కఠినమైన శిక్ష పడాలని, పోలీసులు కూడా చొరవ తీసుకొని ఖచ్చితంగా అతన్ని శిక్షించాలని కోరుకుంటాం. ప్రభుత్వాన్ని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఆడపిల్ల ఎవరికైనా ఆడపిల్లే, దేశంలో కానీ ప్రపంచంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా సీఎం గారు స్పందించి ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకునే విధంగా డీజీపీ గారిని చెప్పవలసిందిగా కోరుతాను. సంబంధించింది లాస్ట్ కి చివరికి మంత్రి గారు కూడా స్పందించిన దాఖలాలు ఉన్నాయి, దీనికి సంబంధించి త్వరగా దీని ఇష్యూని క్లియర్ చేయాలని చెప్పి అంటాం కూడా జరిగిందని చెప్పి అన్నారు. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా దీన్ని దర్యాప్తు చేయాలని చెప్పి అని చెప్తున్నారు. అయితే ఆ మంత్రి గారి ఆదేశాల మేరకే అన్ని సవ్యంగా చక్కగా జరిగి త్వరగా దీన్ని క్లియర్ చేయాలని చెప్పి అంటున్నారు. అంటే నిజమేనా? ఐఎస్ మాకు కూడా సమాచారం వచ్చింది సార్. ఈ మధ్య చెప్పారు, కొంచెం మీడియా వాళ్ళే చెప్పారు, మంత్రి గారు ఏదో స్పందించారని చెప్పేసి వచ్చింది, సిపి గారికి ఏదో కాల్ చేశారని చెప్పేసి వచ్చింది సార్ సమాచారం. సో పోలీసులు ఏమంటున్నారంటే ప్రజెంట్ గా పోస్ట్ మార్టం అయ్యేదాకా మేము ఎటువంటి చర్యలు తీసుకో, పోస్ట్ మార్టం అయిన తర్వాత మాకు ఎటువంటి సమాచారం వస్తే దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి అంటున్నారు.